నమస్కారం అండి. ఇక నిన్న ఎక్కడి వరకు చదువుకున్నాం మనము అంటే షడ్భావ వికారాలు అనే వరకు చదువుకున్నాం. ఈ షడ్భావ వికారాలు అయిన తర్వాత ఉపసర్గ అనే అంశాన్ని నిరూపిస్తున్నారు. నామమైంది, ఆఖ్యాతమైంది, నామాఖ్యాతల తర్వాత ఉపసర్గ నిపాతలు చూడాలి. అందులో ఉపసర్గ చూస్తున్నాం. నిర్బద్ధ ఉపసర్గ అర్థ నిరాహుతిరితి శాకటాయనో నామాఖ్యాతయోస్తు కర్మ ఉపసంయోగ ద్యోతకా భవంతి. ఇది ఇక్కడ ఈ ఉపసర్గల దగ్గరకు వచ్చేటప్పటికీ ఉపసర్గ అంటే మనకు తెలుసు కదా, ప్రాపర అప నిర్దుర్ దుస్ ఆన్ ఇట్లా 22 ఉన్నాయి. పాణిని వ్యాకరణంలో ఉపసర్గ నిపాత అని చెప్పి నిపాతలకే అందులో క్రియాయోగే అని చెప్పి ఈ 22కి ఉపసర్గ సంఖ్య చెప్పారు. ఉపసర్గ క్రియాయోగి ధాతువుతో కలిసి ఉన్నప్పుడే అని. అయితే ఇవి వేరే అర్థాన్ని ఇవ్వలేవు, స్వతంత్రంగా అర్థాలు ఉపసర్గలకి లేవు. ఉపసర్గలకి స్వతంత్రంగా అర్థాలు లేవు కనుక అవి ఒక అర్థాన్ని ద్యోతకము చేస్తాయి, అంటే ఉన్నట్టుగా ఆ ఉన్నట్టు యొక్క స్థితిని తెలియజేస్తాయి అన్నాడు శాకటాయనుడు. అట్లా కాదయ్యా, వాటికి స్వతంత్రమైన అర్థాలు ఉన్నాయి కనుక అవి కేవలం ద్యోతకములు కాదు వాచకములు అన్నాడు గార్గ్యాచార్యుడు. అదే అభిప్రాయాన్ని ఒప్పుకున్నాడు యాస్కుడు. అంటే ఆ కాలంలో వైయాకరణులు, ఈ నైరుక్తులు వీళ్ళు తమ తమ అభిప్రాయాలతో వాటి మీద విశేషమైన చర్చలు ఉపచర్చలు జరిగేవని, ఒక చర్చని ఒప్పుకోవటం, ఒక చర్చను ఒప్పుకోకపోవటం ఇత్యాది జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ఉపసర్గాల పరిస్థితి ఏమిటి అంటే వేరే వేరే విధముగా అర్థాన్ని ఉపసర్గాలు చెప్పవయ్యా. అది కేవలంగా ఒక అర్థ ద్యోతకాన్ని మాత్రమే. ఒక పదం ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? ఒక పదం ఏం చేస్తుంది అంటే ఒక అర్థాన్ని వాచకం అవుతుంది. అంటే అన్నము అనగానే మనకు అన్నం అంటే ఎవడో తెలుస్తుంది. అన్నము అనగానే అన్నము అంటే ఏమిటో మనకి వివరంగా తెలుస్తుంది. అంటే అక్కడ అన్నము వాచకము అని. అట్లాగే అర్థం ఏమిటి? అన్నము అంటే మనకి ఏదైతే స్ఫురణలోకి వచ్చిందో దాన్ని వాచ్యము అంటాం. ఇది వాచకము, అది వాచ్యము. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతాల్లో ఉపసర్గ అనే దానిలో రెండు అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏమిటది? అది వాచకము కాదు, కేవలము ద్యోతకమే అంటాడు శాకటాయనుడు. కాదు, అది వాచకము కూడా అంటాడు గార్గ్యాచార్యుడు. ఇట్లా వీటికి రకరకాలైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. ఇక సుశోభతేషు బ్రాహ్మణః ఈ రెండు వాక్యాల్లో కూడా సు అనే శబ్దానికి ఒకే అర్థం అవుతున్నది. అప్పుడు ఆ సు అన్నది అర్ధవాచకం ఎందుకు కాకూడదు అని ఒక ప్రశ్న. సు మంచి, ఉత్తమమైన అని స్వతంత్రంగా అర్థానికి ఎటువంటి సంబంధము లేకుండా చెప్పుకోవచ్చు కదా అనే ఒక ప్రశ్న
ఉత్పన్నమైంది అన్నమాట అక్కడ. ఇట్లా అనేకమైనటువంటి చర్చోపచర్చలు జరిగాయి. ఒక్క నిమిషం అండి, ఆయి చర్వాగర్థి ప్రపరేచేతస్య ప్రాతిలోమ్యం అభీత్యాభిముఖ్యం ప్రతీచేతస్య ప్రాతిలోమ్యం అతిసు ఇత్యభిపూజార్థి నిర్దుర్త్యేతయోః నిర్దుర్ ఇత్యేతయోః ప్రాతిలోమ్యం న్యవేతి వినగ్రహార్థీయౌ ఉదిత్యేతయోః ప్రాతిలోమ్యం ఉదిత్యేతయోః ప్రాతిలోమ్యం సభిత్యేకీభావం వ్యపేచేతస్య ప్రాతిలోమ్యం అన్వితి సాదృశా సాదృశ్యాపరాభావం అపితి సంసర్గం ఉపేత్యుపజన ఉపస ఉప ఉపజనం పరీతి సర్వతోభావం అధిచ్యుపపరిభావమైశ్వర్యం వా ఏవముచ్చా ఉచ్చావచానార్థం ప్రాహుస్త ఉపేక్షితవ్యా అని మనకి ఈ కారికలు చెప్పారు. అంటే ఆ అన్నాడు. ఆ అంటే అర్థం ఏమిటి? వ్యతిరేకంగా దానికి ప్రత్యేకమైన అర్థం ఉన్నదా ఆ అనేదానికి? అంటే ఉన్నది అని చెబుతున్నాడు కార్కాచార్యులు. ఆ ఇత్యర్వాగర్థే అంటే అర్వాగర్థము అంటే సమీపము, మర్యాద సమీపము నుండి దీని దగ్గర నుంచి లేదా దీని వరకు అనే అర్థములో మనం వాడతాం. ఎట్లా? ఆబాలాది ఆబాలాది సమస్త జనానీకము కృష్ణుణ్ణి ప్రేమిస్తారు. ఆ బాలాది అంటే బాలుణ్ణి నుంచి మొదలుపెట్టి అని. ఏమండి ఆ సముద్ర వేళా పర్యంతం రాజ్యం అంటాడు. అంటే ఆ సముద్రం, ఆ సముద్రం అంటే సముద్రము యొక్క అంచు వరకు, ఆ మర్యాద వరకు. సముద్రం ఎక్కడ దాకా ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమయ్యే స్థలం వరకు. ఆ పర్వతాత్ అంటాం. ఇది అంటే ఒక అర్వా అర్వాక్ అనే అర్థంలో, సమీపము మర్యాద అనే అర్థంలో ఆ అనే ఉపసర్గం వాడుతున్నది మనకు కనపడుతుందిగా. అంటే స్వతంత్రంగా దాని యొక్క శబ్దశక్తితో, శబ్దశక్తికి మనం చదువుకున్నాగా అన్నట్టు కావ్య ప్రకాశలో అభిధాశక్తి, లక్షణశక్తి, వ్యంజక శక్తి చెప్పుకున్నాం కదా. అట్లా అభిజాశక్తితో తన దా ఆ శబ్దం యొక్క అర్థముగా ఆ అనేదానికి స్వతంత్రంగా అర్థం ఉందయ్యా. ఇక ప్రాపర ఇత్యస్య ప్రాతిలోమ్యం అంటే ఆ పైన ఆ అని చెప్పాడు కదా, ఈ పైన చెప్పిన ఆ అనే ఈ చర్వాగర్థేలో దానికి ప్రాతిలోమ్యం అంటే రివర్సు. రివర్స్ అంటే ఏమిటి? అక్కడ దాకా కాదని. అర్వాగర్థానికి విపరీతము అంటే రివర్స్ లో ప్రగత పరాగత ఓడిపోయాడు అని చెప్పడానికి. ప్రాపర అనే దానికి అక్కడి వరకు అని కాకుండా దానికి వ్యతిరేకమైన విపరీతమైన అర్థములు. తర్వాత అభి ఇత్యభిముఖం, అభి ఇత్యభిముఖం అంతేనా? అభి ఇత్యభిముఖం అంటే అభిముఖ్యార్థముని బోధిస్తోంది. అభి అనే ఒక ఉపసర్గ స్వతంత్రంగా అంటే ఎదురుగా అని. అభిగత ఎవరో వస్తుంటారు, మనం మనం అభిగత ఎదురు వెళ్ళాము. అభిగత మనః అంటే ఎదురుగా ముందు ఎదురుకు వెళ్ళింది, మనసు ముందుకు వెళ్ళింది. ఈ అభికి వ్యతిరేకార్థంలో ప్రాతిలోమ్యంలో ఏం చెబుతున్నారు అంటే అభికి వ్యతిరేకంగా వచ్చేది ప్రతి అనేది. ప్రతి చేతస్య ప్రాతిలోమ్యం
అభి యొక్క ప్రాతిలోమ్యము ప్రతి ఇది ఏతస్య ప్రాతిలోమ్యం. అభికి విపరీతం ఏంటంటే ప్రతి గతః, వెనక్కి తిరిగాడు, వెనక్కి తిరిగాడని చెబుతాడు అనమాట. అట్లాగే అతి సు ఇత్యభి పూజార్థే, అతి అన్న ఉపసర్గ, సు అనే ఉపసర్గ, ఈ రెండు కూడా పూజార్థములు, ప్రశస్తమైన. పూజ అంటే పూజ చేయడం కాదండి, ఉత్తమమైన ప్రశస్తమైన అనే అర్థంలో వాడతాం. అతిధన సుబ్రహ్మణ్య సుబ్రాహ్మణ, అతిధన బాగా డబ్బున్నవాడు అంటే ప్రశస్తమైన అని అర్థం. సుబ్రాహ్మణ బ్రాహ్మణ అనే వాళ్ళలో ఉత్తముడైన వాడు. ఇది అభిపూజార్థే. తర్వాత నిర్దురిత్యేతయోః ప్రాతిలోమ్యం, అతిధన సుబ్రాహ్మణ అని పూజార్థంలో చెప్పాం. అదే నిర్రుదురు అనేవి ఏతే త్యయో ఏతే ఏతయోః ప్రాతిలోమ్యం. ఏమిటి ఈ అతిసు అనే రెండు ఉపసర్గలు ఏ అర్థాన్ని బోధిస్తున్నాయో అంటే పూజార్థే, దానికి విపరీతము ప్రాతిలోమ్యం. ఏమిటట్లా నిర్ధన, అతిధనకి వ్యతిరేకమైన పదం నిర్ధన, సుబ్రాహ్మణకి దుర్బ్రాహ్మణ. ఇట్లా ప్రాతిలోమ్యార్థాన్ని స్వతంత్రంగా ఇస్తోందయ్యా అన్నాడు. తర్వాత నిర్దుర్చేతయో ప్రాతిలోమ్యం, తర్వాత న్యవేతి వినిర్గ వినిగ్రహాయ వినిగ్రహార్థీయౌ వినిగ్రహ అర్థీయౌ. ఏమిటవి న్యవ్ న్యవ్ ఇది, న్యవ్ అంటే నీ ప్లస్ అవ అన్నవి రెండు కలిపితే న్యవ అవుతాయి. నీ ప్లస్ అవ, నీ ప్లస్ అవాలో ఈ రెండు కలిస్తే మళ్ళీ న్యవ అనేటటువంటి రూపం వస్తుంది. సంధి కార్యం జరిగి అంటే ఇవి వినిగ్రహార్థీయౌ, నిగ్రహార్థమునందు విచ్ఛేదము చేయటకు అని. గృహ్ణాతి అంటే తీసుకుంటున్నాడని, నిగృహ్ణాతి అవగృహ్ణాతి అంటే ఆపుతున్నాడు, తీసుకోవటం లేదు అని అర్థం వస్తుంది అనమాట. ఆపటం నిగ్రహార్థము అంటే ఆపటం, ఆపుట అనే అర్థంలో వాటిని వాడుతున్నారు. ఇది దేనికి, దీనికి విపరీతమైనది. ఇప్పుడు కింద అక్కడ దాకా ఆకి ప్రాతిలోమ్యం అని చెప్పాడు, తర్వాత అభి అనే దానికి ఏమైనా ప్రతి అనేది ప్రాతిలోమ్యం అని చెప్పాడు, అతిసూకేమో నిర్దుర్ ప్రాతిలోమ్యం అని చెప్పాడు, నీ అవ అనే వాటికి ఉత్ అనేది ప్రాతిలోమ్యము అని చెబుతున్నాడు. ఏమిటది ఉత్ గృహ్ణాతి అనే ఉదాహరణ ఇస్తాడు. ఉత్ ఏతయోహ ప్రాతిలోమ్యం, ఉదిత్యేతయోహ ప్రాతిలోమ్యం అంటే నిగ్రహార్థమునందు విచ్ఛేదముతో ఉచ్చరించ అనే కాకుండా దానికి ప్రాతిలో ఉద్గృహ్ణాతి అంటే గ్రహిస్తున్నాడు అనే అర్థంలో వాడుతున్నాం. లేదా ఉద్గృహ్ణాతి పైకి ఎత్తుతున్నాడు, ఉత్గృహ్ణాతి ఉత్ అంటే పైకి, ఉత్కృష్టమైన వాడతాంగా ఇవన్నీ ఇవన్నీ కూడా దానికి విపరీతమైన అర్థం అంటే గ్రహిస్తున్నాడు అనే అర్థంలోను, పైకెత్తుతున్నాడు ఇట్లాంటి అర్థాల్లో వస్తాయి. ఇక తర్వాత సమిత్యేకీభావం వ్యపేత్యేతస్య ప్రాతిలోమ్యం. సమ్ అంటే ఏకీభావం, సంగృహ్ణాతి. ఇప్పుడు చూడండి గృహ్ణాతితో మొదలెట్టాడు, గృహ్ణాతి నిగృహ్ణాతి ఉద్గృహ్ణాతి సంగృహ్ణాతి అని చెబుతున్నాడు. ఈ సమ్ అనేటటువంటి ఉపసర్గకి ప్రాతిలోమ్యం అంటే రివర్స్ ఏమిటయ్యా అంటే వి అప కలిపితే వ్యప్, నీ అప కలిపితే న్యప్ అయింది, వి అప కలిపితే వ్యప్ అయింది. ఏ తస్య ప్రాతిలోమ్యం, సమ్ముకి ప్రాతిలోమ్యంగా విడివిడిగా గ్రహించుట అనే అర్థంలో వాడతాడు.
విగృహ్ణాతి అపగృహ్ణాతి అని. అన్విటి సాదృశ్యాపరభావం అను అన్నాడు అనుకోండి. అను అంటే ఇది సాదృశ్య అపరభావం. ఉపసర్గ సాదృశ్యము అపరభావము అంటే ఇంతకు ముందు జరిగిన దాని తర్వాత అనుసరించి వెళ్ళటము అని. గచ్చతి వెళ్తున్నాడు, అనుగచ్చతి వాడి వెనకాలే వెళ్తున్నాడు. రామః వనం గచ్చతి, లక్ష్మణః అనుగచ్చతి. రాముడు వెంటనే వెళ్తున్నాడు దూరం. ఇప్పుడు రాముడు వెళ్ళిన గంటకో 2 గంటల తర్వాత వెళ్ళటం కాదు, రాముడు వెంట వెంటనే ఆయన కూడా వెళ్తున్నాడు అని ఇక్కడ తాత్పర్యం. అనుగచ్చతి అనురూపం అనుగచ్చతి. ఇట్లా అను అనే ఉపసర్గ వల్ల అనుసరించుట అనేటటువంటి అర్థాన్ని సమానమత అనే అర్థంలో కూడా వస్తుంది. అనుకరించుట, వాడు చేసినట్టుగానే మనం చేస్తున్నాం, వాడు చేసినట్టుగానే సమానత అనే అర్థం వస్తుంది కదా. అట్లా అట్లాగే అపితి సంసర్గం ఉపేత్యుపజననం ఉపజనం. అపి అన్నారనుకోండి, అపి అంటే సంసర్గం, అంటే దానితోటి సంబంధాన్ని తెలుపుస్తుంది. సర్పిషోపి అన్నాడు, సర్పిషోపి సర్పి కూడా, సర్పితో కలిపి కలిసినటువంటిది అని. ఏమండి ఇదేదో బాగుందండి, తల తీయగా ఉంది చూడే, సర్పిషోపి నెయ్యి కూడా ఉందయ్యా అందులో అన్నట్టు. అట్లా ఉప ఇది ఉపజనము. ఉపజనం అంటే పుట్టటం, ఉద్భవించుట. ఉపజాయతే అంటే దానితో ఇది పుట్టినది, వృద్ధి చెందినది, ఉద్భవించుట వృద్ధి చెందుట ఇట్లాంటి అర్థాలన్నీ ఉప అనే ఉపసర్గ స్వతంత్రంగా అర్థాన్ని ఇస్తుంది అని మనకి ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. కనుక శాకటాయనుడు చెప్పినట్లు ఉపసర్గకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు అంటే లేదయ్యా ఉన్నది అని ఒక ఉదాహరణ ఇట్లా చూపిస్తున్నాడు. అయిన తర్వాత పరీతి సర్వతోభావం అధీచుపరి భావమైశ్వర్యం వా. పరి ఇది సర్వతోభావం అంటే అంతటా అనే అర్థం. పరిధావతి అంటే అంతటా పరిగెడుతున్నాడు, అంతటా పరిగెడుతున్నాడు అని చెప్పడానికి పరిధావతి. పరిపశ్యతి అంతటా చూస్తున్నాడు. ఇట్లా అధి అంటే ఉపరిభావం ఐశ్వర్యం వా. ఉపరిభావం అంటే పైభాగము అనే అర్థంలో గాని, లేకపోతే ఐశ్వర్యము అధికముగా అనేటటువంటి అర్థంలో. సర్వం యశ్చాధితిష్ఠతి అన్నిటిపైన స్థితుడై ఉన్నాడు ఎవరు, పరమాత్మ అంటే సర్వమునకు అధిష్టాత అనే అర్థంలో చూద్దాం. అధితిష్ఠతి లోకం అంటే ఈ లోకములకు పైన ఆయన కూర్చున్నాడు. అధిభువి రామ. ఇట్లా మనం అనేకమైన ఉదాహరణలు వీటికి ఉపసర్గలకి చెబుతున్నాం. ఎత్రాధిసూరో ఉదితో విభాతి, ఎవరి అధీనములో సూర్యుడు ఉదయించి ప్రకాశించుతున్నాడో. ఎత్ర అధిసూర ఉదితో విభాతి. ఇట్లా ఈ ప్రకారంగా మనకి ఏవముచ్చా ఉచ్చావాచానార్థన్ ప్రాహుస్త ఉపేక్షితవ్యాః అని ఈ ప్రకారంగా వివిధములైన అర్థాలు ఉన్నాయ్యా. మిగతా వాడిని ఊహిస్తే తెలుస్తాయ్యా. కనుక దీనికి ఉపేక్ష అంటే ఊహించుట లేకపోతే విడిచిపెట్టుట అనే అర్థంలో ఇట్లా ఉపసర్గలకి వేరువేరు అర్థాలు ఉన్నాయి అనే అంశాన్ని మనకి చెప్పారు. ఇక్కడికి ప్రథమ పాదము అంటే ప్రథమాధ్యాయములోని ప్రథమ పాదము పూర్తయిపోయింది. అట్లాగే తర్వాత వచ్చే గొడవ ఏంటంటే
ఈ ప్రతి నామవాచకము, ప్రతి నామవాచకము కూడా ధాతుజన్యమే. ధాతుజన్యములే అంటే ఆఖ్యాత జన్యములే అని అంటే శాకటాయనుడు, గార్గ్యాచార్యులు, ఇతర వైయాకరులు కొంతమంది నామవాచకములు కొన్ని ధాతువులే, కొన్నే ధాతుజన్యములు, మిగతావి కావు అన్నాడు. ఈ శాకటాయనుడి మతాన్ని అంటే అన్ని ఆఖ్యాతజములే, ఆఖ్యాత నుంచే పుట్టినవి అనేటటువంటి సిద్ధాంతాన్ని నిరుక్తకారుడు కూడా అంగీకరించాడు. కనుక ఇప్పుడు మనం చెప్పుకు ఏమిటి అంటే, ఉపసర్గకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదా లేదా. అంటే ఉపసర్గ అన్నది ద్యోత అర్ధ ద్యోతకమా అర్ధ వాచకమా? అర్ధ ద్యోతకము అంటే ఆ అర్ధాన్ని భాషింపజేయటం, అర్ధ వాచకము అంటే ఆ పదానికి ఆ అర్థం ఉన్నది అని అర్థం. అంటే దాని యొక్క అభిధాశక్తితోటే అది స్వతంత్రంగా అర్థాన్ని ప్రతిపాదించగలుగుతుంది అని చెప్పడానికి మనకి ఇందాక చెప్పిన కారికలు వరుసగా చదువుకుంటే ఇన్ని రకాలైన స్వతంత్ర అర్థాలలో వాటిని వాడుతున్నాము అని చెప్పారు. ఇక్కడితో ప్రథమాధ్యాయములోని ప్రథమ పాదం పూర్తయింది. దీని తర్వాత ఇక మిగిలినవేమిటి? నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతలు అంటే నాలుగో అంశమైన నిపాత చెప్పుకోవాలి. ఈ నాలుగోదైనటువంటి నిపాత రెండు పాదాల్లో చెప్పారు. అంటే ద్వితీయ తృతీయ పాదాలు రెండూ కూడా నిపాతల గురించి చెప్పారు. ఇది మనం చివరికి చూద్దాం, ఎందుకంటే వీటి మీద ప్రశ్నల కన్నా కూడాను ఈ చర్చోపచర్చలు జరిగేటటువంటి ప్రధానమైన అంశాలు ముందు చూసేద్దాం. కనుక తృతీయ చతుర్థ పాద సారీ ద్వితీయ చతు తృతీయ పాదాలని పక్కకి పెట్టి చతుర్థ పాదంలోకి వెళ్తే, ఇతి ఇమాని చత్వారి పదజాతాన్ని అనుక్రాంతి అనుక్రాంతాని నామాఖ్యాతే ఉపసర్గ నిపాతాస్య తత్ర నామాన్య ఆఖ్యాత జానీతి శాకటాయనో నైరుక్త సమయశ్చ న సర్వాణీతి గార్గ్యో వైయాకరణానాం చైకే తద్యత్ర స్వర సంస్కారౌ సమర్థౌ ప్రాదేశికేన గుణాన్వితౌ స్యాతాం సంవిజ్ఞాతాని తాని యథా గౌరవస్వపురుషో హస్తీతి అనేటటువంటిది చతుర్థ పాదంలో ప్రారంభంలో మనకి చెబుతున్నాడు. అంటే అన్నీ కూడా ఇవన్నీ కూడా దేని నుంచి? ఆఖ్యాతముల నుంచి పుట్టినవి అని శాకటాయనుడు చెప్పాడు. అట్లాగే శాకటాయనుడు ఎవరండి అంటే ఆయన ఒక వైయాకరణుడు. మనకు అందుకే పాణిని సూత్రాల్లో కూడా కొన్ని చోట శాకటాయనుడు మతం ఇదని ఇట్లా మనకు కొన్ని వైయాకరణుల పేర్లు అందులో కనపడతాయి. అందులో ఒక పేరు శాకటాయనుడు. ఈయన అభిప్రాయం ఇలా ఉంటే నైరుక్తికారులు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించారు. నైరుక్తికారులు అంటే నిరుక్తమునకు సంబంధించిన వాళ్ళు. వ్యాకరణకు సంబంధించిన వాళ్ళు వైయాకరణులు అయితే, నిరుక్తానికి సంబంధించిన వాళ్ళు నైరుక్తికారులు. వీళ్ళు ఏమని అభిప్రాయపడ్డారు అంటే అన్నీ కూడా ఆఖ్యాతజములే, అన్ని ధాతువు నుంచే పుట్టినవి. మనం ఇందాకనే చూసాం కదండి, నిఘంటు అన్నాడు. అసలు ఏమన్నా ఒక్క ముక్క మీకు అందులో గమ్ ధాతువు నుంచి పుట్టినదే చెప్పగలరా? చెప్పలేము. అందుకే వాటి మొదట్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే ప్రత్యక్ష వృత్తి, పరోక్ష వృత్తి, అతి పరోక్ష వృత్తి అని మూడు రకాలు చెప్పుకున్నాం. అంటే ప్రత్యక్ష వృత్తి అంటే తెలిసిపోతుంది, పాశ్చాతి పాశ్చాత్య ధాతువు నుంచి పుట్టినది తెలిసిపోతుంది. నిగమయితారహ అంటే దీని నుంచి నిగమనం చెందింది అని తెలిసిపోతుంది. నిగంతవహ నిగంత గంతా దగ్గరకు వచ్చాడు కొద్దిగా, ఇది బహుశా గమ్ నుంచి వచ్చి ఉంటుంది అని ఊహించుకోవచ్చు. అక్కడ ప్రత్యక్ష మొదటిది ప్రత్యక్షము, రెండోది పరోక్షము.
ఈ తకారానికి టకారం రావటము, గకారానికి ఘకారం రావటము, వర్ణ వ్యత్యస్తం అవటము, ఇవన్నీ జరిగి నిఘంటవః అనే రూపాన్ని సాధించి ఇది గమ్మనే ధాతువు నుంచే వచ్చింది. అతి పరోక్ష వృత్తి చేత, వృత్తి అంటే వ్యాఖ్యానం అండి, దూరంగా ఇలా చుట్టు తిరిగి వస్తే ఏమండి, కట్టదైపోతే, చెరువు కట్టదైపోతే ఊరంతా తిరిగి మళ్ళీ మన పక్కింటికే వస్తుంది చూసారా, అట్లా వచ్చినట్లయితే ధాతువు నుంచి సాధించవచ్చు అంటాడు. ఇలా చెప్పేది శాకటాయన మతము, అట్లాగే మన యాస్క మతం కూడా, అంటే నైరుతి నిరుక్తికారుల యొక్క మతము కూడా. అయితే ఇలా కాదు, అన్ని ఆఖ్యాచర్యములే కానవసరము లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని గార్గ్యో వైయాకరణానాం, ఇట్లా ఆయన కాదు అని చెప్పాడు. న సర్వాణీతి గార్గ్యో వైయాకరణానాం చైకే తద్యత్ర స్వర సంస్కార సమర్థౌ ప్రాదేశికేన గుణాన్వితౌ స్యాతాం సంవిజ్ఞాతాని తాని యథా గౌరశ్వః పురుషో హస్తీతి అని ఉదాహరణ చెప్పి, అథ చేత్ సర్వాణ్యాఖ్యాతజాని నామాని స్యుః స్యుర్యః కశ్చ తతర్కర్మ తత్తత్కర్మ కుర్వాత్ సర్వం తత్సత్వం తథా చ క్షీరం యః కశ్చాద్ కశ్చాధ్వానమశ్నువీతా స్వః స పచనీయః స్యాద్ యత్కించిత్ న్యాతృణం తత్. ఇట్లా దీని గురించి ఆక్షేపణలు, ఈ ఆక్షేపణల తాలూకు మళ్ళీ సమాధానాలు. అంటే ఏం చేస్తున్నాడు, ఇవి మొత్తం 7 రకాలైనటువంటి ఆక్షేపణలు చెప్పారండి ఇక్కడ. ఏమిటా 7 ఆక్షేపణలు అంటే, ఒక్కొక్కటి వరుసగా చెప్పుకుందాము. ఇలాంటి ఆక్షేపణలు చెప్పి ఆ 7 ఆక్షేపణలకి ఇది తప్పు అని మళ్ళీ 7 ఆక్షేపణలకి సమాధానం చెప్తారు. కనుక ఇక్కడ పూర్వపక్షము సమాధానము, ఆక్షేపణ సమాధానము. ఇట్లా ఈ అన్ని ఆఖ్యాతజములు అనే ప్రతిపాదనకి, అన్ని ఆఖ్యాతజములు కావు అనేటటువంటి దానికి ఈ రెండిటి యొక్క చర్చ ఉపచర్చని ఒకే భాగంలో రేపు, అంటే రేపంటే సోమవారం నాడు చూద్దాం. సోమవారం నాడు చూద్దాం. ఇవాళకి ఈ ఉపసర్గల యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది అనే విషయాన్ని మాత్రం చెప్పుకున్నాం. ఇక్కడికి ఆపుకుందామండి.